In this video, I will explain you about the copper and gunmetal and aluminium. Also, I will explain about the safety precautions in the workshop. Okay. So first we will discuss about the copper. Copper is a non-ferrous metal. Copper అనేది non-ferrous metal. Copper we can easily identify it. Copper ని మనం ఈజీగా గుర్తుపట్టొచ్చు. ఎట్లా అంటే రెడ్డిష్ కలర్ లో ఉంటుంది. అండ్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద కాపర్ పైరేట్స్. కాపర్ పైరేట్స్ అనే మెటీరియల్ నుంచి మనం దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. ఇది కాపర్ పైరేట్స్ అనేది రా మెటీరియల్. ఓకే, సో దీని ప్రాపర్టీస్ ఎలా ఉంటాయంటే ఇట్ ఈస్ రిలేటివ్లీ సాఫ్ట్. కాపర్ అనేది వెరీ సాఫ్ట్గా ఉంటుంది. సో ఇట్ ఈస్ వెరీ మాలబుల్ అండ్ డక్టైల్. మాలబుల్ అండ్ డక్టైల్ అంటే ఏంటంటే దీన్ని ఈజీగా సాగదీయచ్చు, ఇది తొందరగా విరిగిపోదు. సో దాన్ని మాలబుల్ అండ్ డక్టైల్ అంటాం. అదేవిధంగా ఈజీగా సాగదీయచ్చు, దాన్ని ఎటంటూ బెండ్ చేసుకోవచ్చు, తొందరగా విరగదన్నమాట. అందుకే విరిగితేనేమో బ్రిటిల్ అంటాం, విరగకపోతే మాలబుల్ అండ్ డక్టైల్ అంటాం. సో ఇట్ ఈస్ వెరీ గుడ్ కండక్టర్ ఆఫ్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ. ఇది ఎలక్ట్రిసిటీని హీట్ని తొందరగా పాస్ చేస్తుంది. అందుకనే మనం ఎలక్ట్రికల్ వైర్స్లో వాడతాం. ఇంట్లో యుటెన్సైల్స్, ఇంట్లో ఉండే వంట పాత్రలకి కింద కాపర్ బేస్ ఉంటుంది, ఎందుకంటే తొందరగా హీట్ అబ్జర్వ్ చేయడానికి. సో అందుకని ఇది గుడ్ కండక్టర్ ఆఫ్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ. ఇట్ ఈజ్ ఫ్లెక్సిబుల్. ఫ్లెక్సిబుల్ అని ఇదే చెప్పిన కదా, మాలబుల్ అండ్ డక్టైల్ ఉంది కాబట్టి ఫ్లెక్సిబుల్ అంటే ఎటంటూ ఈజీగా బెండ్ అయిపోతుంది. మనకు కాపర్ వైరు ఎలక్ట్రికల్ పైప్స్లో ఎట్లా ఈజీగా వెళ్ళిపోతుంది, దాన్ని ఫ్లెక్సిబుల్ అంటాం. ఓకే, దీన్ని యూస్ ఆఫ్ కాపర్ దీన్ని ఎక్కడ వాడతాం? సో ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ మేకింగ్ ఎలక్ట్రికల్ కేబుల్స్. ఎలక్ట్రికల్ కేబుల్స్లో మనం కాపర్ని వాడతాం. ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ మేకింగ్ కిచెన్ వెజల్స్. చెప్పిన కదా ఇప్పుడే యుటెన్సైల్స్లో కింద కాపర్ బేస్ కోసం వాడతాం. ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ మేకింగ్ పైప్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఫర్ రిఫ్రిజిరేటర్స్. రిఫ్రిజిరేటర్ బ్యాక్ సైడ్ ఉంటుంది చూడండి, మన గ్రిల్ లాగా, దాని పైప్స్ వాడతాము. ఇంకా గ్యాస్ పైప్స్ కూడా వాడతారు. గ్యాస్ మెటల్ పైప్స్ వస్తున్నాయి, ఆ మెటల్ పైప్స్కి మనము కాపర్ బేస్డే వాడతాం. ఏసీ పైప్స్ కూడా వాడతాం, ఏసీకి ఉండే పైప్స్. ఇట్ ఈజ్ యూజ్డ్ మేకింగ్ ఫర్ ఆర్నమెంట్స్. మనము గోల్డ్ ఆర్నమెంట్స్ తయారు చేసేటప్పుడు కాపర్ మిక్సింగ్ ఉంటుంది, ఎందుకంటే గోల్డ్ వెరీ సెన్సిటివ్ మెటీరియల్ కాబట్టి దీన్ని కనుక యాడ్ చేస్తే దానికి స్ట్రెంగ్త్ వస్తుంది అన్నమాట. సో కాపర్ ఆర్నమెంట్స్ కూడా, సారీ గోల్డ్ ఆర్నమెంట్స్ కూడా ఇది కాపర్ని మిక్స్ చేసుకుంటారు అన్నమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ద కాపర్. గన్ మెటల్, గన్ మెటల్ ఇది ఆల్సో ఏ నాన్ ఫెరస్ మెటల్, అంటే ఇందులో కూడా ఐరన్ ఏమి ఉండదు. సో దీంట్లో ఇది అలాయ్. గన్ మెటల్ అనేది ఒక అలాయ్. అలాయ్ అంటే ఏంది, వన్ ఆర్ మోర్ కంబైన్డ్ టుగెదర్, ఒకటి కంటే ఎక్కువ మెటల్స్ ఇందులో ఉంటాయి కాబట్టి దీన్ని గన్ మెటల్ అంటాం. ఈ గన్ మెటల్ ఏమేమి ఉంటాయంటే, గన్ మెటల్ కంటెంట్స్ 10% ఆఫ్ టిన్. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, రిమెంబర్ దట్, 10% ఆఫ్ టిన్, 88% ఆఫ్ కాపర్, 2% ఆఫ్ జింక్. దిస్ ఈస్ ద కాంపోజిషన్ ఆఫ్ గన్ మెటల్. దీన్ని మనం కాంపోజిషన్ అంటాం. 10% ఆఫ్ టిన్, 88% ఆఫ్ కాపర్, 2% ఆఫ్ జింక్. దిస్ త్రీ ఆర్ కంబైన్ టుగెదర్ యూ గెట్ ద గన్ మెటల్. సో జింక్ ఈజ్ యాడెడ్ టు ద క్లీన్ ద మెటల్ అండ్ ఇంక్రీజ్ ద ఫ్లూయిడిటీ. సో జింక్ను మనం ఎందుకు యాడ్ చేస్తామంటే, ఈ గన్ మెటల్లో ఉన్న వేస్ట్ మెటీరియల్ని మనం క్లీన్ చేయడానికి, ఒకటి ఫ్లూయిడిటీ అంటే ఈజీగా మూవ్ అవుతుంది అనమాట దీన్ని స్టోర్ చేసుకోవడానికి. సో ఇట్ ఈజ్ నాట్ సూటబుల్ ఫర్ బీయింగ్ వర్క్డ్ ఇన్ ద కోల్డ్ స్టేట్. దీన్ని కోల్డ్ స్టేట్లో అంటే చల్లగా ఉన్నప్పుడు దీంతో ఏం మనం చేయలేము, ఓన్లీ హాట్ పొజిషన్లోనే ఏదైనా మనం చేయగలం. సో ప్రాపర్టీస్ ఆఫ్ గన్ మెటల్. సో ఏం ప్రాపర్టీస్ ఉన్నాయంటే, ఇట్ ఈజ్ హైలీ యాంటీ కరోజివ్. అంటే దీనికి అసలు రస్ట్ అనేది రాదు. కరోజివ్ అంటే రస్ట్ అనేది రాదు. ఇట్ ఈజ్ ఏ గుడ్ మెషినబిలిటీ, అంటే దీన్ని ఈజీగా మెషినింగ్ చేయొచ్చు, అంటే మెషిన్తో ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఏ స్టైల్లో అంటే ఆ స్టైల్లో కట్ చేసుకోవచ్చు అనమాట. ఇట్ హ్యాస్ గుడ్ హార్డనేబిలిటీ, అంటే దీన్ని హార్డనింగ్ కూడా చేయొచ్చు, అంటే గట్టిగా తయారయ్యేటట్టు కూడా గన్ మెటల్ని తయారు చేసుకోవచ్చు. యూజెస్, ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద క్యాస్టింగ్ ఆఫ్ గన్స్ అండ్ కెనాన్స్. సో గన్స్ని తయారు చేయడానికి దీన్ని వాడతాం. ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ బాయిలర్ ఫిట్టింగ్స్, అంటే బాయిలర్స్ ఎక్కడైతే యూజ్ చేస్తామో కెమికల్ ఫ్యాక్టరీస్లో ఎక్కువ వాడతాం, అక్కడ కూడా బాయిలర్ ఫిట్టింగ్స్కి వాడతాం. ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ మేకింగ్ బేరింగ్స్. మన మోటార్ వెహికల్స్లో బేరింగ్స్ కోసం కూడా దీన్ని యూజ్ చేస్తాం, ఎందుకంటే దీనికి వేర్ అండ్ టియర్ కరోజివ్ తక్కువ ఉంటుంది కాబట్టి దీన్ని వాడతాం. ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ మేకింగ్ గ్లాండ్స్ ఇన్ సెంట్రిఫ్యూగల్ పంప్స్. సెంట్రిఫ్యూగల్ పంప్స్లో కూడా దీన్ని గన్ మెటల్ని వాడతాం అన్నమాట. నౌ అల్యూమినియం. సో అల్యూమినియం అందరికీ తెలుసు, అల్యూమినియం ఈజ్ ద మోస్ట్ అబండెంట్ మెటల్ ఎర్త్ క్రస్ట్. సో బాగా ఎర్త్ క్రస్ట్లో ఎక్కువ వచ్చే మెటల్ ఏంటంటే అల్యూమినియమే. అబండెంట్ అంటే విపరీతంగా దొరికిపోతుంది అనమాట. ఇట్ ఈజ్ సిల్వరీ వైట్, సిల్వరీ వైట్ కలర్లో ఉంటుంది కలరు.
It makes up about 8% by weight of the earth solid surface of aluminum is remarkable for its low density and ability to resist the corrosion. So, this 8 earth crust mottamlo idi 8% availability undi. Plus idi resist anedi idi corrosion anedi deeniki raadu. Andukane deeni ekku vaadtham. Plus deeniki inkoka main endante light in weight untadi. So corrosion raadu. Andukane deeni ekku aluminum vaadtham. Mana engine parts lo kuda aluminum alloys vaadtham. Endukante strength kavali kabatti aluminum alloys ni ekkuva manam vaadtham. In properties emne chudandi, it is a good conductor of heat and electricity. కాపర్ కంటే కూడా కాదు కానీ కాపర్ కంటే ఇది చీప్ ఉంటుంది కాబట్టి దీన్ని మెయిన్ లైన్స్ ఎలక్ట్రికల్ మెయిన్ లైన్స్లో ఈ అల్యూమినియంని వాడతాం. ఇది గుడ్ కండక్టర్ ఆఫ్ హీట్ కూడా. మనం కూడా యుటెన్సైల్స్ ఎక్కువగా అల్యూమినియం యుటెన్సైల్స్ వాడతాం కదా ఇంట్లో అవి. సో ఇట్ ఈస్ వెరీ లైట్ ఇన్ వెయిట్, ఇది తక్కువ వెయిట్ ఉంటుంది. ఇట్ ఈస్ ప్యూర్ స్టేట్, ఇన్ ప్యూర్ స్టేట్ ఈజ్ వెరీ వీక్ అండ్ సాఫ్ట్. ఇది ప్యూర్ అల్యూమినియం అయితే కనుక మనము చాలా సాఫ్ట్గా ఉంటుంది. అందుకని దీన్ని అల్యూమినియం అలాయ్తోనే మనం ఎక్కువగా వాడుకుంటాం. యూజెస్ ఆఫ్ అల్యూమినియం. సో ఏమేమి యూజ్ ఉన్నాయండి, ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ద మేకింగ్ ఆఫ్ ఆటోమొబైల్ పార్ట్స్. ఆల్ ఆటోమొబైల్ పార్ట్స్ నవ్ డేస్ వీ ఆర్ యూజింగ్ అల్యూమినియం అలాయ్స్ ఓన్లీ. అలాయ్ అంటే ఏంది, టూ ఆర్ మోర్ మెటల్స్ కంబైన్డ్ టుగెదర్, ఒకటి కంటే ఎక్కువ మెటల్స్ని కలిపి తయారు చేసేదాన్ని అల్యూమినియం అలాయ్ అంటాం. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ద ఆర్నమెంటల్ పర్పస్. ఆర్నమెంటల్ పర్పస్ అంటే మనం సిల్వర్లో వాడతారు, దీన్ని సిల్వర్లో యాడ్ చేసుకుంటారు. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ మేకింగ్ ఎయిర్ క్రాఫ్ట్ పార్ట్స్ కూడా దీన్ని వాడుకుంటాం. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ మేకింగ్ బార్స్ అండ్ ట్యూబ్స్ అండ్ రివెట్స్. మనము పార్టీషన్స్కు వాటికి అన్ని వాడతాం కదా అవన్నమాట. నౌ సేఫ్టీ ప్రికాషన్స్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మనం వర్క్షాప్లో ఉన్నప్పుడు ఏమేమి సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలనే దాని గురించి మనం ఇది లాంగ్ ఆన్సర్లో ఉంటుంది. కంపల్సరీ క్వశ్చన్, ఈజీ క్వశ్చన్, ఇంపార్టెంట్ ఆల్సో. సో నెవర్ వియర్ లూజ్ క్లోతింగ్ టైస్ షర్ట్స్ విత్ లాంగ్ స్లీవ్స్. సో మనం వేసుకునే షర్ట్కి లాంగ్ స్లీవ్స్ ఉండొద్దు, పొడుగోరు చేతులు ఉండొద్దు. ప్లస్ లూజ్ క్లోతింగ్ వేసుకోవద్దు, కంపల్సరీ ఇన్ షర్ట్ వేసుకోవాలి, టై కట్టుకోవద్దు. ఇది ఫస్ట్ ప్రికాషన్. సెకండ్ వన్, కీప్ ద షాప్ ఫ్లోర్ క్లీన్ అండ్ ఫ్రీ ఫ్రమ్ ద ఆయిల్ అండ్ గ్రీజ్. ఫ్లోర్ మీద ఎటువంటి ఆయిల్ గ్రీజ్ ఉన్నా క్లీన్ చేసేసుకోవాలి, లేదంటే ఏమవుతుంది, అది జారి పడే అవకాశం ఉంటుంది. అందుకని ఆయిల్ గ్రీజ్ని ఫ్లోర్ మీద ఏముండకుండా చూసుకోవాలి. డు నాట్ యూస్ బ్లంట్ ఆర్ డల్ టూల్. బ్లంట్ డల్ టూల్ అంటే షార్ప్ ఎడ్జ్ ఉన్నది యూజ్ చేస్తే మనం ఈజీగా వర్క్ చేసుకోవచ్చు. బ్లంట్ అంటే బెండ్ అయిన దాంతో మనం ఎంత కొట్టినా అది పోతే జంప్ అయి మనకు తాకే అవకాశం ఉంటుంది. డల్ టూల్ అంటే పాత టూల్ని వాడితే అది ఇరిగిపోయి మనకు మళ్ళీ తాకే అవకాశం ఉంటుంది. అందుకని ఈ బ్లంట్ డల్ టూల్ని మనం వాడకూడదు. ఇట్ స్లిప్స్ అండ్ కాజెస్ ద ఇంజురీ. అదే స్లిప్ అయ్యి మనకు దెబ్బ తాకే అవకాశం ఉంటుంది. వైల్ యూజింగ్ చీజెల్స్ సీ దట్ కటింగ్ ఈస్ పర్ఫార్మ్డ్ ఇన్ ద డైరెక్షన్ అవే ఫ్రమ్ ద బాడీ. చీజెల్తో కట్ చేసేటప్పుడు, ఇది చీజెల్ అనుకోండి, చీజెల్ని ఇట్లా మనది ఇట్లా పెట్టి కట్ చేయదు, ఇటు పెట్టి కట్ చేస్తే మనకే వస్తుంది. సో కాబట్టి ఇది అవుట్ సైడ్ అటు మనం ఎటున్నామో అటు బెండ్ చేస్తే ఇక్కడ కట్ అయిన మెటీరియల్ ఏమైతే అది అది బయటకు వెళ్ళిపోతుంది అనమాట. సో అది ఈ ఫోర్త్ ప్రికాషన్. కీప్ హ్యాండ్స్ అవే ఫ్రమ్ ద మూవింగ్ పార్ట్స్. ఎక్కడైనా బెల్ట్ అవి ఇంజన్ మోటార్ తిరిగేటప్పుడు ఆ మూవింగ్ పార్ట్స్ మీద మనం చేతులు పెట్టకూడదు. పెడితే ఎవరైనా వచ్చి స్టార్ట్ చేసిన అనుకో, ఆ చేతులు ఏమైతే అందులోకి వెళ్ళిపోతాయి అనమాట. సో కీప్ హ్యాండ్స్ అవే ఫ్రమ్ ద మూవింగ్ పార్ట్స్. మూవింగ్ పార్ట్స్ నుంచి హ్యాండ్స్ను దూరంగా పెట్టుకోవాలి, వాటి మీద ఎప్పుడు చేతులు పెట్టి నిల్చోవద్దు. There must be sufficient light and ventilation in the workshop. Workshop lo light ventilation, gaali velthuru vachetattu chusukovali. Exhaust fan should be provided to remove the smoke and fumes. Ekkadaina baaga smokes fumes unna kaada manam work chestunnam anku, akka nunchi aa gaali bayitiki veyetattu manam exhaust fans ni provide chesukovali. Adi id ekkuva manaku forging lo untadi. Forging lo manam idi compulsory vaadali. Use proper tools అకార్డింగ్ టు ద నేచర్ ఆఫ్ ద జాబ్. ఏ జాబ్కు ఏ టూల్ వాడాలో ఆ టూల్నే వాడాలి. ఎగ్జాంపుల్కి ఒక స్పాన్ నట్ ఓపెన్ చేయాలనుకోండి, దానికి ప్రాపర్ స్పానర్నే వాడాలి. అంతేకాని చున్ని హథోడి తీసుకొని కొట్టద్దు, కొడితే ఏమవుతుంది, విరిగిపోయే అవకాశం ఉంటుంది, లేకపోతే మనకనే దెబ్బ తాకే అవకాశం ఉంటుంది. కాబట్టి టూల్స్ ప్రాపర్గా వాడాలి, ఏ టూల్కు ఆ టూల్నే వాడాలి. యూజ్ ద షూస్ అండ్ అప్రాన్ ఈజ్ ఎసెన్షియల్. షూస్ కంపల్సరీ వాడాలి, ఎందుకంటే ఎప్పుడైనా టూల్ మిస్ అయ్యి మన కాలు మీద పడ్డది అనుకో దెబ్బ తాకకుండా ఉండడానికి షూస్ వాడాలి. అప్రాన్ ఏంటంటే ఏదైనా చిన్న చిన్న చిప్స్ వచ్చి మనకు తాకితే
అప్రాన్ గట్టిగా ఉంటుంది కాబట్టి అది మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. నెవర్ క్యారీ ద టూల్స్ ఇన్ ప్యాకెట్. మనకు ప్యాకెట్స్ ఉంటే అందులో టూల్స్ పెట్టుకొని పని చేయకూడదు, ఎందుకంటే దమ్మ కూర్చుంటే అది కుచ్చుకుపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి టూల్స్ని మనం ప్యాకెట్లో పెట్టుకొని ఉండద్దు. ఓకే, ఇది సేఫ్టీ ప్రికాషన్స్ ఇన్ ద వర్క్షాప్. ఇది అందరూ చదువుకోవాలి, నేర్చుకోవాలి కూడా. ఓకే, ఇప్పుడు మనం హిందీలో కొంచెం ఒకసారి చూద్దాం. కాపర్ నాన్ ఫెరస్ మెటల్ హోతా, కాపర్ కొన్సా కలర్ మీరు అయితే బోలేదో రెడ్డిష్ కలర్ మీరు అయితే, ఆర్ ఏ కాపర్ పైరేట్స్ ఉస్కు ఎక్స్ట్రాక్ట్ కర్తే అపన్ కు హెర్త్ మే కాపర్ పైరేట్స్ మిల్తా ఉస్సే అపన్ కాపర్ కు నికల్తే. సో ఇస్కా ప్రాపర్టీస్ క్యార్ అయితే బోలేతో ఇట్ ఈస్ వెరీ సాఫ్ట్ రైతా, ఆర్ మ్యాలబుల్ అండ్ డక్టైల్. మ్యాలబుల్ అండ్ డక్టైల్ బోలేతో తుమరకు ఈజీసే బోల్నా బోలేతో ఏ కైసా బి బెండ్ కర్ సక్తే కిధర్ బి మోడ్ సక్తే నేతో ఐసా హథోడీసే మారుతా ఎన్లార్జ్ హో జాతా పతలా హో జాతా. సో మగర్ బ్రేక్తో నై హోతా ఇస్కు బోల్తే మ్యాలబుల్ అండ్ డక్టైల్. ఇట్ ఈస్ వెరీ గుడ్ కండక్టర్ ఆఫ్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ. ఏ ఎలక్ట్రిసిటీ ఆసాన్సే పాస్ కర్తే హీట్ బి ఆసాన్సే పాస్ కర్తే ఇసిలీ అపన్ గర్మే యుటెన్సిల్స్ రైతేనా నీచే కాపర్ బేస్ ఆతా, ఆర్ ఎలక్ట్రిసిటీ బోలేతో అపన్ కు కాపర్ వైర్స్ ఆతానా కరెంట్ పాస్ హోనే కు ఇసిలీ ఏ కాపర్ కు యూజ్ కర్తే. ఇట్ ఈస్ వెరీ ఫ్లెక్సిబుల్, ఫ్లెక్సిబుల్ బోలేతో కిధర్ బి బెండ్ కర్ సక్తే. ఈ దోనో బి సేమే మ్యాలబుల్ అండ్ డక్టైల్ కే వజేసే ఏ ఫ్లెక్సిబుల్ రైతా, బెండ్ కరే తో బ్రేక్ నై హోతా. కాపర్ కా యూజెస్, సో కాపర్ కా యూజెస్ క్యా క్యా రైతా బోలేతో ఇట్ యూజ్ ఇట్ ఫర్ మేకింగ్ ఎలక్ట్రికల్ కేబుల్స్. ఎలక్ట్రికల్ కేబుల్స్ మే అపన్ యూజ్ కర్ సక్తే కాపర్ కు, ఆర్ కిచెన్ వెజల్స్, కిచెన్ వెజల్స్ మే బి యూజ్ కర్తే. మే బోలానా కిచెన్ వెజల్స్ మే కాపర్ బేస్ నీచే ఆతానా. సో ఇట్ ఈస్ థర్డ్ వన్, ఇట్ ఈస్ యూజ్ ఇట్ ఫర్ మేకింగ్ పైప్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఇన్ రిఫ్రిజరేటర్. సో ఫ్రిడ్జ్ కు పీచే జో పైప్స్ రైతేనా ఓ పైప్స్ బి కాపర్ సే కామ్ కర్తే, ఆర్ ఏసీ కా పైప్స్ బి కాపర్ సేజ్ మ్యానుఫ్యాక్చర్ కర్తే. ఇట్ ఈస్ మేకింగ్ ఫర్ ఆర్నమెంట్స్, అప్నా ఆర్నమెంట్స్ రైతేనా ఆర్నమెంట్స్ మే గోల్డ్ మే కాపర్ బి తోడా మిక్స్ కర్కే యూజ్ కర్తే. నెక్స్ట్ గన్ మెటల్, గన్ మెటల్ ఈజ్ ఆల్సో నాన్ ఫెరస్ మెటల్ అండ్ ఇట్ ఈస్ మేడ్ విత్ హెల్ప్ ఆఫ్ టూ ఆర్ త్రీ మెటల్స్ కంబైన్ టుగెదర్ దట్ ఈస్ కాల్డ్ అలాయ్. సో కొన్సా మెటల్ యూజ్ కర్తే బోలేతో 10% ఆఫ్ టిన్, 88% ఆఫ్ కాపర్, 2% ఆఫ్ జింక్. ఏ తీన మిలాకే కరేతో గన్ మెటల్ ఆతా. జింక్ కైకు కర్తే బోలేతో ఏ మెటల్ మే జో బి ఖరాబ్ చీజ్ రైతే ఉస్కు నికాలనే కు ఏ జింక్ యూజ్ కర్తే, ఆర్ ఏ గన్ మెటల్ కు కోల్డ్ కండిషన్ మే కామ్ కర్నే కు నహీ హోతా, హాట్ కండిషన్ మే ఇస్ కామ్ కర్నే కు రైతా. సో ప్రాపర్టీస్ ఆఫ్ గన్ మెటల్, ఇట్ ఈస్ హైలీ యాంటీ కరోజివ్. యాంటీ కరోజివ్ బోలేతో రస్ట్ నీ ఆతా. ఓకే, రస్ట్ కుచ్ బి నీ ఆతా ఇస్కు కితే బి సాల్ బి యూజ్ కర్ లో. ఇట్ ఈస్ గుడ్ మిషనబిలిటీ, మిషన్ సే అచ్చి తరీకే కామ్ కర్ సక్తే ఇస్కు, ఆర్ గుడ్ హార్డనబిలిటీ అచ్చి తాకత్ అచ్చా రహతా ఇస్కు. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ క్యాస్టింగ్ ఆఫ్ గన్స్ అండ్ కెనాన్స్, గన్స్ ఆర్ కెనాన్స్ కు ఇస్తమాల్ కర్తే. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ బాయిలర్ ఫిట్టింగ్స్, బాయిలర్ జో రైతానా ఉస్కా ఫిట్టింగ్స్ కు బి యూజ్ కర్ సక్తే, ఆర్ ఇట్ ఈస్ మేకింగ్ ఫర్ బేరింగ్స్, అప్నా గాడీ మే బేరింగ్స్ అయితేనా బేరింగ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ బి ఏ గన్ మెటల్ యూజ్ కర్తే. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ మేకింగ్ గ్లాండ్స్ ఇన్ సెంట్రిఫ్యూగల్ పంప్స్, సెంట్రిఫ్యూగల్ పంప్స్ కి అందర్ బి ఏ గన్ మెటల్ యూజ్ కర్తే. నౌ అల్యూమినియం, సో అల్యూమినియం ఈజ్ ఏ మోస్ట్ అబండెంట్ మెటల్ ఇన్ ద ఎర్త్. ఎర్త్ మే జాదా సే జాదా అల్యూమినియం మిల్తా, ఎర్త్ పూరా టోటల్ మే 8% ఆఫ్ వెయిట్ అల్యూమినియం మిల్ సక్తే, అపన్ ఉత్నా లే సక్తే. ఇట్ ఈస్ ఆల్సో రెసిస్ట్ ఫ్రమ్ ద కరోజన్, కరోజన్ సే కుచ్ బి నీ ఆతా ఇస్కు. సో ఇస్కా ప్రాపర్టీస్ క్యా క్యా రైతా బోలే, ఇట్ ఈస్ గుడ్ కండక్టర్ ఆఫ్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ. ఏ బి హీట్ బి పాస్ కర్తే ఈజీ, ఎలక్ట్రిసిటీ బి పాస్ కర్తే ఇసిలియే అపన్ హెవీ హెవీ లైన్స్, ఎలక్ట్రిసిటీ మే హెవీ లైన్స్ కు అల్యూమినియం యూజ్ కర్తే. కే బోల్ అల్యూమినియం చీప్ రైతా, కాపర్ కాస్ట్లీ రైతా, ఇసిలియే కాపర్ గర్మే యూజ్ కర్తే, అల్యూమినియం భార్ యూజ్ కర్తే. ఇట్ ఈస్ వెరీ లైట్ ఇన్ వెయిట్, అల్యూమినియం లైట్ వెయిట్ రైతా. ఇట్ ఈస్ ప్యూర్ స్టేట్ ఈస్ వెరీ వీక్ అండ్ సాఫ్ట్, ప్యూర్ అల్యూమినియం క్యా సాఫ్ట్ రైతా, వెరీ సాఫ్ట్ రైతా. ఇసిలియే అల్యూమినియం కమీ బి యూజ్ కర్న బోలేతో అలా దూసరా మెటల్ కు మిక్స్ కర్కే స్టీల్ మిక్స్ కర్కే యూజ్ కర్తే, జబ్ ఇస్కు స్ట్రెంగ్త్ ఆతా. అల్యూమినియం కా యూజెస్, ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ మేకింగ్ ఆటోమొబైల్ పార్ట్స్, అప్నా ఆటోమొబైల్ జో బి పార్టే పిస్టన్ సో అల్యూమినియం కా అలా రైతా. కే బోల్తో లైట్ ఇన్ వెయిట్, కరోజన్ నీ ఆతా. ఆర్ ఆర్నమెంట్, ఆర్నమెంట్ బోలేతో సిల్వర్ ఆర్నమెంట్స్ మే అల్యూమినియం కు తోడా మిక్స్ కర్తే. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ మేకింగ్ ఎయిర్ క్రాఫ్ట్ పార్ట్, ఆల్ ఎయిర్ క్రాఫ్ట్ పార్ట్స్ ఆల్సో వీ కెన్ యూజ్ విత్ హెల్ప్ ఆఫ్ ద అల్యూమినియం ఓన్లీ.
इट इज यूज्ड फॉर मेकिंग बार्स एंड ट्यूब्स एंड रिवेट्स, अपना पार्टीशंस, टेबल्स सब बनाते ना, सो उसको भी एल्यूमिनियम यूज करते। नाउ सेफ्टी प्रिकॉशंस इन द वर्कशॉप, दिस इज वेरी वेरी इंपॉर्टेंट फॉर लॉन्ग आंसर। नेवर वियर लूज क्लोथ, लूज क्लोथ यूज नहीं करना, टाई भी यूज नहीं करना, शर्ट्स विथ लॉन्ग स्लीव्स, लॉन्ग स्लीव्स का शॉर्ट हैंड का शर्ट्स यूज करना वर्कशॉप में। कीप द शॉप फ्लोर क्लीन एंड फ्री फ्रॉम द ऑयल एंड ग्रीस, ऑयल ग्रीस ग्राउंड में नहीं रहना, अगर है तो जब का जब साफ कर लेना, अगर नहीं है तो क्या होता, अपन गिर जाने को चांस रहता। डोंट यूज ब्लंट एंड डल टूल, सो बेंड हो गए सो टूल्स और डल टूल्स यूज करे तो क्या है, वो स्लिप होके अपने को इंजुरी करते। वाइल कॉजिंग चीजल सी दैट द कटिंग परफॉर्म्ड इन द डायरेक्शन ऑफ द अवे फ्रॉम द बॉडी, अपन इस तरफ है सो चीजल को ऐसा यूज नहीं करना, ऐसा कट करे तो क्या है वो निकाल के अपने को मार लगता, इसलिए ऐसा पकड़ के ऐसा मारे तो क्या है ये चीज को निकाल के बाहर चले जाता। कीप द हैंड्स अवे फ्रॉम द मूविंग पार्ट्स, सो जो भी पार्ट्स मूविंग रहते ना वो मूव नहीं हो रहा बोल के उसके ऊपर हैंड हाथ रखे तो कोई भी आके ऑन करे तो अपना हाथ चले जाता, इसलिए मूविंग पार्ट्स के ऊपर हाथ नहीं लगाना। देर मस्ट बी सफिशेंट हाई वेंटिलेशन लाइट एंड वेंटिलेशन एट द वर्क प्लेस, अपन का वर्क प्लेस में लाइट और वेंटिलेशन बोले तो हवा आने का जाने का अच्छा आने को देखना। एग्जॉस्ट फैन शुड बी प्रोवाइडेड टू रिमूव द स्मोक एंड फ्यूम्स, कहीं भी अगर अपन काम कर रहे वहाँ ज़्यादा फ्यूम्स आ रहा बोले तो अपन एग्जॉस्ट फैंस रख के उसको कम करना। यूज प्रॉपर टूल्स अकॉर्डिंग टू द नेचर ऑफ द जॉब, जो टूल जिसको इस्तेमाल करना उसको ही इस्तेमाल करना, दूसरों को नहीं करना, करे तो क्या है अपने को मार लगता। यूज द शूज, शूज कंपल्सरी, क्यों बोले तो कोई भी टूल अपने ऊपर गिरे तो भी उसको सेव कर सकते। अपरान भी यूज करना, छोटे छोटे चीज निकाल के आके अपने को मार नहीं लगता अपरान यूज करे तो। ओके, नेवर कैरी द टूल्स इन पैकेट, पैकेट में टूल्स शार्प टूल्स रखे तो क्या है अपने को मार लगने को चांस रहता। सो दिस इज अ वेरी वेरी इंपॉर्टेंट, ऑल ऑफ यू रीड। ओके, थैंक यू।